ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇల్లు లేని వారందరికీ కూడా భారీ శుభవార్త. ఎవరికైతే సొంత ఇల్లు లేకుండా అద్దె ఇళ్లలో ఉండే వాళ్ళందరికీ కూడా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తెలిపింది. ఈ కొత్త ఇళ్ల కోసం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుంచి ఇల్లు స్టార్ట్ చేయాలి, అలాగే గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆగిపోయిన ఇళ్ల పరిస్థితి ఏంటి, వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే టీడీపీ హయాంలో అంటే 2014 టైంలో ఇల్లు కట్టుకోవడానికి అప్లై చేసుకుని వాటికి బిల్లులు పెట్టుకున్నా కూడా రాని వాళ్లకు ఇప్పుడు వస్తాయా లేదా అనే విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్ గా క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తాయి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి, అలాగే డబ్బులు కూడా ఇచ్చి ఇల్లు అయితే కట్టిస్తామని అయితే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ మనకు నియమాంకాలు అయితే జారీ చేశారు. ఈ నియమాంకాలు వచ్చేసి ప్రతి ఇంటికి కూడా పేద ప్రజలకు 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పింది. అలాగే దీంతో పాటుగా పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్లకు 2 సెంట్ల భూమి, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్లకు 3 సెంట్ల భూమి కూడా ఇస్తామనైతే చెప్పడం అయితే జరిగింది. చెప్పారే కానీ ఇంతవరకు కూడా దీన్నైతే అప్లై చేసుకోలేకపోతున్నాము. అయితే మనకు దీన్ని ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అని దాని గురించి నేను ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్తాను. దానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల పట్టాలపై ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. దీని గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి, లేకుంటే సగం కట్టి ఆపిన వాళ్ళందరూ కూడా బాగా నష్టపోతారు. అందుకే చెప్తున్నాను, చాలా మంది అయితే పూర్తిగా కట్టేశారు, అట్లాంటి వాళ్ళ గురించి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు ఏదైనా కట్టుకోకపోతే అది కూడా కట్టేసుకోండి, దానికి సంబంధించి కూడా మీకు బిల్లులు అయితే వెంటనే వస్తాయి. ఇంకా చాలా మంది సగం కట్టేసి ఆపేశారు. వాళ్ళకొచ్చేసి మనకు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఇప్పుడు ఈ ఇల్లుని స్టార్ట్ చేసి కట్టుకుంటే మనకు బిల్లులు పడతాయా పడవా అని చెప్పేసి చాలా మంది అయితే ఆ ఇల్లుల్ని అలానే సగం కట్టి ఆపేశారు. దానికి సంబంధించి మనకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, అంటే 4 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అప్పుడు మనకు 2014 చంద్రబాబు నాయుడు గారు ఇల్లులు అయితే ఇచ్చారు కదా, వాటిని సగం కట్టి ఆపేసిన జగన్మోహన్ రెడ్డి గారు అయినా అయితే అసలు పట్టించుకోలేదు, వాటినైతే అలాగే వదిలేశారు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే ప్రజలకు న్యాయం అయితే చేస్తున్నారు. అది ఏ విధంగా అంటే 2014 మనకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇల్లు కట్టి చాలా మంది సగంలో ఆపేశారు కదా, అలాంటి ఇల్లులన్నీ కూడా ఇప్పటికీ కూడా కట్టుకోలేక పేద ప్రజలు కాబట్టి అలాగే వదిలేస్తారు. వాటిని మనకు జగన్మోహన్ రెడ్డి గారు అస్సలు పట్టించుకోలేదు, వాటిని కూడా కొత్తగా రెన్యువల్ చేసి మీకైతే బిల్లులు కూడా పడేలా చేస్తారు. ఇంకా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా లాస్ట్ ఇయర్, అన్ని కూడా చాలా మంది సగం కట్టి ఆపేశారు కదా, వాటిని డిసెంబర్ లోపల కట్టిన వాళ్లకు మాత్రమే బిల్లులు అయితే పడతాయి. డిసెంబర్ తర్వాత కడితే మాత్రం మనకు బిల్లులు అయితే పడవు. డిసెంబర్ లోపల ఎవరైనా పాత ఇల్లు కట్టుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే, గత ప్రభుత్వంలో సగం కట్టి ఆపేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే డిసెంబర్ లోపల కట్టేసుకోండి, మీకు రావాల్సిన బిల్లులు మాత్రం వస్తాయి. ఆ బిల్లులు ఏ విధంగా వస్తాయని చూసుకున్నట్లయితే, కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో 4 లక్షల రూపాయలు ఇస్తామన్నారు కదా, ఆ విధంగా అయితే పడవు. మనకు గత ప్రభుత్వంలో 185,000 రూపాయలు అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్లకు 185,000 రూపాయలు ఏ విధంగా ఇస్తున్నారో అదే విధంగా మీకైతే వస్తాయి. వచ్చిన ఎంతో కొంత వచ్చినట్లే అవుతుంది కదండి. మీకు ఎవరికైనా మేము కట్టుకుంటామనుకుంటే డిసెంబర్ లోపల కట్టుకోండి, ఒకవేళ వద్దు అనుకుంటే మీ సొంత డబ్బులు వేసి మొత్తం కూడా కట్టుకోవాలి. ఎంతో కొంత ప్రభుత్వం ద్వారా అయితే వస్తుంది.
నెక్స్ట్ వచ్చేసి టిడ్కో ఇల్లు. చాలా మంది డబ్బులు కట్టారు. అప్పట్లో అయితే చంద్రబాబు నాయుడు గారు డబ్బులు కట్టించుకున్నారు. ఎవరికి కూడా కొంతమందికే ఇల్లులు ఇచ్చారు, కొంతమందికి అయితే ఇల్లులు ఇవ్వలేదు. వాళ్ళందరికీ కూడా కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు. కొంతమంది అయితే 50,000 కట్టారు, కొంతమంది అయితే 30,000 కట్టారు, కొంతమంది 5,000 కట్టారు, 1,000 రూపాయలు కట్టారంట. ఈ విధంగా కట్టుకుంటూ పోతూ ఉన్నారు. వాళ్ళందరి గురించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఆల్రెడీ దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. టిడ్కో ఇళ్లకు సంబంధించి ఎవరైతే డబ్బులు కట్టి అప్పట్లో ఇల్లు అయితే తీసుకోలేదో వాళ్ళందరికీ కూడా ఇల్లులు అయితే ఇస్తారు. కాకపోతే మనకు 5-6 నెలలు టైం అయితే పడుతుంది. ఎందుకంటే అప్పట్లో కట్టిన ఇల్లులు అన్నీ కూడా మనకు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అప్పుడు పట్టించుకోలేదు. ఇల్లులన్నీ కూడా అలానే ఉండిపోయాయి. వాటిని రీక్లీనింగ్ చేసి ఇంకా ఏదైనా పన్ను పెండింగ్లో ఉంటే మొత్తం కూడా నీట్గా చేయించి అప్పుడు మీకు ఇస్తామని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ దీని గురించి అప్డేట్ అయితే ఇచ్చారు. ఇదన్నమాట టిడ్కో ఇళ్ల గురించి. ఇంకా మనం కొత్తగా ఇచ్చే ఇళ్ల గురించి చూసుకున్నట్లయితే దీనికి మాత్రం మనకు అక్టోబర్ నెలలో దీనికి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ అనేది మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఒకసారి క్యాన్సిల్ అయిందంటే మనం వచ్చే సంవత్సరం వరకు ఇంటికైతే అప్లై చేసుకోలేం. కాబట్టి ఎవరైనా మీరు ఇల్లు లేని వాళ్ళు, అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు అందరూ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరి కోసము, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మీ దగ్గర ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కమ్, క్యాస్ట్ ఈ 4 కంపల్సరీగా ఉండాలి. మీ దగ్గర బ్యాంక్ బుక్ కూడా ఉండాలి. మనకు అప్లికేషన్ అనేది వచ్చిన తర్వాత డైరెక్ట్గా సచివాలయానికి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవాలి. ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోండి. మీ రేషన్ కార్డులో ఒక్కరికి ఇల్లు ఉన్నా కూడా మీకు రాదు. ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఇల్లు వస్తుంది. ఒక రేషన్ కార్డులో అత్త, మామ, కోడలు, కొడుకు 4 ఉన్నా కూడా అలాంటప్పుడు ఒక్కటే వస్తుంది. మీకు రేషన్ కార్డు అనేది డివైడ్ చేసుకుంటే వెంటనే మీకు వేరే ఇల్లు అయితే వస్తుంది. తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకైతే రాదు. మీ కార్డులో ఎవరికైనా ఒక్కరైనా గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నా కూడా సొంత ఇల్లు అయితే రాదు. అలాగే దీంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధించి చాలా మందికి పెన్షన్లు అయితే వస్తుంది. అలాగే 20-30,000 రూపాయల వరకు గవర్నమెంట్ రిటైర్మెంట్ పెన్షన్ వచ్చే వాళ్ళకు కూడా రాదు. 4-వీలర్ ఉన్న వాళ్ళకు కూడా ఇల్లు రాదు. ముఖ్యంగా చెప్పాలి అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు మాత్రమే మనకైతే వీలైతే గవర్నమెంట్ ఇస్తామని చెప్తుంది. అయితే మీరు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఈ అక్టోబర్ నెలలో మీరైతే అప్లై చేసుకోవచ్చు. నేను అప్లికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఒక అప్డేట్ అయితే ఇస్తాను. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను.